नमस्ते हुजूराबाद निजकवर्ग में उप एन केड़ी रसवतर मारी एवर गेलुस्तारु एवर ओडिपोतारु तेलुवनटु परिस्थिति अयिते कनबडुतुंदि मनतो पाटुगा हुजूराबाद निजकवर्ग ओटर्लु उन्नारु नमस्ते नी पेरु कोडं चोटे మరిపేటి గూడమా ఓట్లు వచ్చినట్టున్నాయి కదా ఇక్కడ ఎవరు గెలుస్తున్నారు ఈటల రాజేందర్ గెలుస్తాడు ఎందుకు ఈటల రాజేందర్ గెలుస్తాడు ఇక్కడ అభివృద్ధి పనులు చేసిండు ఏం అభివృద్ధి కనబడుతుంది ఇప్పుడు ఊరు దాటుదామంటే ఒకప్పుడు ఊరు దాటని పరిస్థితి ఉండే మేము కమలాపూర్ పోవాలన్నా వంగపల్లి బ్రిడ్జ్ అడ్డం వచ్చేది ఉండే జమ్ముకుంటకు వద్దామంటే మన మల్యాల వాగు అడ్డం వచ్చేది ఉండే మల్యాల వాగు మన వంగపల్లి బ్రిడ్జి అంబాల బిర్జి ఎక్కడ బిర్జిలు కానీ చెక్ డ్యాంలు కానీ ప్రతి కాడ కూడా అభివృద్ధి చేసిండు మా ఊరు పక్క పొంటి గుండెడ్ అనే గ్రామం ఉంటుంది ఓకే మాకు అంత కూడా 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉండేది దానికి కూడా మాకు తార్ రోడ్ డాంబర్ రోడ్ వేసిండు జోనూరుపల్లి ఉంటుంది దాని పక్క పొంటే విలేజ్ దానికి కూడా డాంబర్ రోడ్ వేసిండు పక్క పొంటి మరపల్లి ఉంది మరపల్లి పక్క కూడా డాంబర్ రోడ్ వేసిండు ప్రతి అభివృద్ధి పథకాలు కేవలం ఈటర్ లాయందర్ వల్లనే వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు అంత కూడా తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది రాజేంద్ర అన్న ఎమ్మెల్యే అయ్యాటి ఒక 18-20 సంవత్సరాలు అవుతుంది 2004 నుంచి చేసిండు నిన్న మొన్న వచ్చిన తెలంగాణ అభివృద్ధి కాదు ఎప్పటి నుంచో రాజేంద్ర అన్న సొంతంగా చేసిన పనులు కూడా చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి అంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజేందర్ చేసినటువంటి అభివృద్ధిని బట్టే గెలుస్తారని చెప్తున్నారా మీరు అవును రాజేందర్ అన్న అనే వ్యక్తి చెక్ డ్యాంల కంచెలు మొదలు పెడితే ప్రతి ఏ ఇంట్లో ప్రతి గడపను దట్టిన వ్యక్తి ఈటర్ రాజేందరే నా ఇంట్లో ఆపదున్నది అన్న అంటే ఏ పార్టీ ఏ జెండా ఏ ఊరు మనిషి ఆంధ్ర ఏ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎప్పటికి కూడా రాజేందర్ అన్న తలుపు తడితే సహాయం చేసే వ్యక్తి ఏకైక వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోనే మన కేసీఆర్ కన్నా అంతకన్నా ఏ నాయకులన్నా కూడా ఈటర్ రాజేందర్ లెక్క ఏ మనిషి కూడా సహాయం చేయలేదు ఇప్పటి వరకు నేను చూసినంత వరకు ఇప్పుడు చూడబట్టి ఒక 18 ఇయర్స్ అవుతుంది 18-19 ఇయర్స్ అవుతుంది ఈటర్ రాజేందర్ గారిని చూడబట్టి సహాయం చేసిన వ్యక్తి అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈటర్ రాజేందర్ అనే చెప్పుకోవచ్చు ఈటర్ రాజేందర్ గుర్తు కమలంపు అనే విషయం చాలామందికి తెలియడం లేదు ఈ విషయంలో ఎలాంటి అంటే ఈటల రాజేందర్ గుర్తు విషయంలో చాలా ఇబ్బంది అయ్యేటట్టుంది కదా ఎట్లా ముందు పోదలుచుకున్నారు మా బాపమ్మ ఒక 70 ఏళ్ళ చిల్లర ఉంటుంది నేను బీజేపీలో తిరుగుతానని మా బాపమ్మ కూడా తెలుసు బాపమ్మ ఎవరికి ఓటు ఇస్తావని నేను అడిగిన ఈటల రాజేందర్ అంట బిడ్డ కమలంపు గుర్తు అంట నాకు తెలిసింది చేనులలో మాట్లాడుకుంటాను అని చెప్తా ఉన్నారు ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి కేవలం వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు కారు రాజేందర్ అన్నది అని చెప్తాను అది తప్పు కమలంపు గుర్తు అని ప్రతి ఒక్క పసి పొరను కంచెల్లి ముసలవ్వ దాకా కమలంపు గుర్తు అందరికీ తెలిసింది ఈటర్ లాయందర్ను గెలిపించుకోవడానికే ప్రతి ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ హుజూరాబాద్ వైపు చూస్తుంది అందరూ మా ఫ్రెండ్స్ ఉన్నారు సూర్యాపేటలో ఉన్నారు ఆంధ్రాలో ఉన్నారు ఒంగోలులో ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఫోన్ చేసినా అని అడుగుతూ ఉంటారు ఎవరిని గెలిపిస్తున్నారు తమ్మి ఎవరు గెలుస్తున్నారు తమ్మి అని అడిగితే మీ రాజేంద్ర అన్నను గెలిపించుకోండి అని వాళ్ళే మాకు సలహాలు ఇస్తుంటే మాకు చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే ఈటర్ రాజేందర్ను గెలవడం కోసం మేము మా ప్రాణాల సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈటర్ రాజేందర్ను గెలుపు కోసం దేనికైనా సిద్ధం మేము థ్యాంక్ యూ మీ పేరు నా పేరు అంబటి వినయ్ అండి ఇల్లంతకుంటున్నా ఇల్లంతకుంటా ఓట్లు వచ్చినట్టున్నాయి కదా ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో 100% వీలైతే 200% కూడా ఇక్కడ ఈటల రాజేందర్ గారే ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకు ఈటల రాజేందర్ గెలుస్తున్నారు ఇక్కడ ఆయన చేసిన అభివృద్ధి కానీ ఆయన ఒక ప్రజలకు చేసిన మంచి పనులు కానీ ఒక ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఆయన నాకు అన్న ఇది నా సాయం నాకు ఈ ఆపద ఉంది నాకు సాయం కావాలంటే ఈ హాస్పిటల్కు పోయినా ఏ చిన్న పని అయినా ఏ గవర్నమెంట్ ఆఫీసులో అయినా ఆయన వీలైనంత వరకు 100% ఏ పైన అయినా చేయడానికి సిద్ధంగా ఉండే పనులు చేసిండు ప్రతి ఒక్కరికి కూడా ఆపద అంటే ఆయన వెనుకుండి ఆపద ఆయన ఏ పని అయినా చేసి ముందుకు చేసిండు అన్న మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు మొత్తం యూత్ అన్న నాకు ఇల్లంతకుంటలే మా ఒక ఇల్లంతకుంటలే నా క్లాస్మేట్స్ ఒక 40 మంది క్లాస్మేట్స్ ఉంటారన్న నా చిన్న పెద్ద అందరు కలిపి 100 మంది నా ఫ్రెండ్స్ ఉంటారన్న ఇక్కడ కాకుండా పక్క రాష్ట్రాలలో కొందరు ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇదే ఒక ఇల్లంతకుంటలో ఒక 100 మంది దాకా నా ఫ్రెండ్స్ ఉంటారు దాదాపుగా ఇప్పుడు ఒక 100లో 10 మంది మాత్రం టీఆర్ఎస్ కి ఎత్తరేమో ఎందుకంటే వాళ్ళు జర నేను టీఆర్ఎస్ తిరుగుతున్నా నాకు పేరొస్తా అన్న పేరు కోసం తప్ప అంత మించి వాళ్ళకు కూడా నేను నిన్న అడిగిన వాళ్ళను అరే ఏం రా భయ్ మీరు గిట్లా టీఆర్ఎస్ చేస్తారా అరే జర దళిత బంధు అంటారా భయ్ ఆ దళిత బంధు వచ్చేదాకా తిరుగుతా అదేదో పేరు పడ్డాక తర్వాత ముచ్చట చూసుకుంటా కానీ జర నన్నైతే బతకనీరా భయ్ అంటారు అరే నేనేం అనరా నీది ఏదో ఉంటాను అది చెప్పు అదే అంటే అమ్మతో రా ఈ దళిత బంధు రావడానికి కూడా మా ఈటల రాజేందర్ అనే అది మాత్రం నా మనసులో ఉన్నది అది నేను ఇప్పుడు చూపియా పోలింగ్ బూత్లో పోయినాక నాకు గుర్తేసి నా ఓటేసి అది ఏందో నేను చూపిస్తారు భయ అని ఆ ఉన్న 10 మంది కూడా చెప్తారు మిగతా 90 మంది 100% ఖచ్చితంగా నా గుర్తు కమలం గుర్తు నా ఓటు రాజేందర్ అన్నకే
అని ఖచ్చితంగా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే అది బీజేపీ అనుకోవచ్చా, లేకపోతే ఈటల రాజేందర్ సొంత క్రెడిబిలిటీ అనుకోవచ్చా అన్న? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో మాత్రం అది రాజేందర్ అన్న అభివృద్ధి పనుల వల్లనే, మా అన్న వల్లనే అది, ఆయన బీజేపీలో పోవడం కూడా అదొక మాకు మేలుగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సెంట్రల్ నుంచి మాకు వచ్చేదైనా ఏదైనా కానీ దాన్ని కూడా మేము భావిస్తూ ఉన్నామన్న, అది కూడా మాకు ప్లస్ పాయింటే. బీజేపీ కూడా రాజేందర్ గెలుపు ఖచ్చితంగా, అది ఖచ్చితంగా ఉంటుందన్న, 100కు 100% ఉంటుంది. ఇంకా మించితే మేము 100కు 200% కూడా చెప్పుకోదలుచుకున్నాం ఈ సందర్భంగా. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గెలుపు అయితే అనివార్యమైనట్టుగా మనతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ చెప్తున్నారు. కెమెరామెన్ వినయ్తో కలిసి శ్రీనివాస్తో గెలుపు హుజూరాబాద్.